సోడా ఆయిల్ లోనే ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. పప్పు యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, మొగరమ్మ కరివేపాకు. సో ఇలాగా దూరంగా దంచుకున్నాము. సో వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మినియాలను కూడా ఇట్లా వేసుకుందాం. సో మిక్సీలో ఇది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను, స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మిక్స్ చేద్దాం. కొంచెం చింతపండు నీళ్ళు రెడీ చేసుకున్నాము. సో వీటిని మిక్సీలో యాడ్ చేసుకుందాం. సో ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా, తెల్లగడ్డ వేసుకుంటున్నాను, కట్ చేసుకున్నాను, ఆనియన్ వేసుకుందాం. ఊర్లో ఒక రౌండ్ వేసుకున్నాను, ఎక్కువ మిక్స్ చేయకూడదు. చూసారు కదా ఇట్లా మిక్స్ చేసుకున్నాం, ఆనియన్ కనపడతా ఉండాలి. సో మనకి పచ్చడి రెడీ అయిపోయింది. సో దీన్ని కొంచెం లైట్గా ఒక తిరగమాత వేసుకుందాం. సో దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను. సో అంతే, మినప్పొచ్చి రెడీ అయిపోయింది.